వైసీపీ తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని ఆహ్వానిస్తున్నామని చెప్పారు ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి. అయితే సస్పెన్షన్ చేసిన విధానం ఎన్నికల నియమాలకు విరుద్ధంగా ఉందన్నారు. తమకు కోట్ల రూపాయల ఆఫర్ చేశారని సజ్జల వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. క్రాస్ ఓటింగ్ జరిగిందన్న సజ్జల వ్యాఖ్యలను కేంద్ర ఎన్నికల సంఘం సుమోటోగా తీసుకోవాలంటున్న కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డితో మా ప్రతినిధి దేవకుమార్ ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డిని వైసీపీ అధిష్టానం సస్పెండ్ చేసింది. ప్రస్తుతం అంతా పాటు ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడగదాం అసలు. సార్ చెప్పండి సార్, ఈ సస్పెన్షన్ మీద ఏమంటారు మీరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నన్ను సస్పెండ్ చేయడం సమర్థనీయం, అభినందిస్తూ ఉన్నా, ఆహ్వానిస్తూ ఉన్నా, మంచి నిర్ణయం. అయితే ఆ సస్పెండ్ చేసిన విధానం ఏదైతే ఉందో అది ప్రజాస్వామిక సూత్రాలకి విరుద్ధం. ఎందుకంటే మంది నియంతల రాజ్యం కాదు, పెత్తందారీ రాజ్యం కాదు, ప్రజాస్వామిక దేశం. ప్రజాస్వామిక దేశంలో రాజకీయ పార్టీలు ఉంటాయి. ఆ రాజకీయ పార్టీలకి ఒక నిబంధనావళి ఉంటుంది. ఆ నిబంధనావళి ఎన్నికల కమిషన్ ఆమోదిస్తుంది. ఓ సభ్యుడిని సస్పెండ్ చేయాలంటే షోకాజ్ ఇవ్వాలా, వివరణ తీసుకోవాలా, ఆ తర్వాత ఆ షోకాజ్ వివరణతో సంతృప్తి చెందకుంటే సస్పెండ్ చేయాలా. అలా కాకుండా ఏకపక్షంగా సస్పెండ్ చేయటం అనేది ఇది ప్రజాస్వామిక సూత్రాల విరుద్ధం. ఏదేమైనా ప్రజాస్వామిక సూత్రాలని మేము పాటించాం, మాకు నచ్చినట్టు చేస్తామని ఈ ప్రభుత్వం ముందు సాగుతూ ఉంది. ఏం నష్టం లేదు, ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు, అధికారం చేతిలో ఉందని సస్పెన్షన్లు వేధింపులతో రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల్ని చికాకు పెడుతూ ఉంటే రాష్ట్ర ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎన్నికలు వచ్చిన రోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని శాశ్వతంగా డిస్మిస్ చేస్తారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కౌంటింగ్ అని వెంటనే ఏం మాట్లాడారు, కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనవ రామనారాయణ రెడ్డి మాతో లేరు, వాళ్ళు మా వాళ్ళు కాదు అని మాట్లాడారు. మరి ఈరోజు ఏం మాట్లాడుతున్నారు, కోట్ల రూపాయల డబ్బులు అంటున్నారు. ఒకవేళ సజ్జల గారు చెప్పింది నిజమే అని చెప్పని కాసేపు అనుకుంటే, మరి తెలుగుదేశం పార్టీలో గెలిచిన 4 ఎమ్మెల్యేలు, జనసేన 1 ఎమ్మెల్యే, 5 ఎమ్మెల్యేలు మీతో ఉన్నారు కదా, వారికి ఎన్ని కోట్లు డబ్బులు ఇచ్చారో కూడా సజ్జల గారు చెప్తే బాగుంటుంది. శ్రీదేవి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు రహస్య ఓటింగ్లో తెలుగుదేశం పార్టీ కోటేశారని మీరు ఎలా నిర్ధారిస్తారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు? ఇది ఎలా సాధ్యం? నిర్ధారణకు వచ్చామంటున్నారు కదా, ఎలా నిర్ధారణకు వచ్చామో కూడా చెప్తే బాగుంటుంది. నేను ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరుతూ ఉన్నా, సీక్రెట్ ఓటింగ్లో ఫలాన వాళ్ళకు ఫలాన వాళ్ళు ఓటు వేశారని మేము నిర్ధారణకు వచ్చామని సజ్జల రామకృష్ణారెడ్డి గారు బహిరంగంగా మీడియా ముందు మాట్లాడారు. కాబట్టి దీని మీద సుమోటోగా కేసు నమోదు చేసి వారిని విచారించాలని కూడా కోరుతూ ఉన్నాను. పార్టీ నుంచి నేను సస్పెండ్ చేయడం నాకు ఎలాంటి నష్టం లేదు. కాకపోతే ఏదైతే సస్పెండ్ చేసిన తీరు మాత్రం సరిగా లేదు. కనీసం షోకాస్ నోటీస్ కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేయడం అనేది దారుణం. కాకపోతే అదేవిధంగా ఇటు దీన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా దీనిపైన సుమోటాగా తీసుకొని దీనిపైన దర్యాప్తు చేయాలని కూడా కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి చేస్తున్నారు. అదేవిధంగా భవిష్యత్ నిర్ణయాన్ని బట్టి అంటే పార్టీ మారే నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. వీరో జర్నలిస్ట్ ప్రదీప్తో దేవకుమార్, 10 టీవీ, నెల్లూరు.